నమస్కారం అన్న ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1036 కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చి 30, 2021 టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో X3 Pro అయితే ఈరోజు లాంచ్ చేసింది. అనుకున్నట్లుగానే ఫోన్ 20,000 రూపాయల లోపు తీసుకొస్తారని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు వాళ్ళు. సో 20,000 రూపాయల లోపే మనం 6 GB RAM మోడల్ అయితే చూడొచ్చు. బేస్ మోడల్ 6 GB RAM 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 4 GB 64 GB కూడా కాదు, 6 GB RAM 128 GB తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 18,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇది ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో 20,000 రూపాయల లోపు వస్తున్న ఫోన్. అండ్ ఈ ఫోన్ మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్, 2 MP మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ 20 MP కెమెరాతో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. 5160mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో స్పెసిఫికేషన్ బాగున్నాయి ఆ ప్రైస్కి. ఇంకా దీనిలో ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ లేకపోతే ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద 1000 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 17,999 రూపాయలకి పోకో X3 Pro అయితే లభిస్తుంది. April 6 నుంచి సేల్ తీసుకొని రాబోతున్నారు. ఫ్లిప్కార్ట్లో ఈ సేల్కి అయితే వస్తుంది. ఇది పోకో X3 Pro కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇది మీకు 5G సపోర్ట్ అయితే రాదు, 4G సపోర్ట్తోనే వస్తుంది. 4G ప్రాసెసర్, 5G మోడెమ్ అయితే ఏం పెట్టలేదు. ఇంకా కాస్ట్ అయితే ఎక్కువైపోయింది. ఇది 4G సపోర్ట్తోనే వస్తుంది. అండ్ ఇది గేమింగ్కి ఆ ప్రైస్లో బెస్ట్ ప్రాసెసర్. ఒకసారి ఇంకా నాకు ఫోన్ రాలేదు. ఫోన్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసిన తర్వాత కంప్లీట్గా దీని గురించి డీటెయిల్స్ అయితే మీరు మన ఛానల్లో చూడొచ్చు. April 1 week మేబీ దీనికి సంబంధించి వీడియోస్ అయితే మీకు మన ఛానల్లో చూడొచ్చు. పోకో X3 Pro వచ్చింది కాబట్టి పోకో X3 ప్రైస్ అయితే కట్ చేశారు. పోకో X3 ఇప్పుడు మనకి 14,999 రూపాయలకి అయితే లభిస్తుంది. అండ్ క్షామి అయితే ఇంకా ఒక పవర్ బ్యాంక్ అయితే క్రౌడ్ ఫండింగ్ అయితే చేస్తుంది. ఇండియాలో 30,000mAh పవర్ బ్యాంక్. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇది క్రౌడ్ ఫండింగ్ అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే MI.com లో. తొందరలో నేను తీసుకొని రావచ్చు ఓపెన్ సెల్కి. శుభంక్ రియల్మీ నుంచి, రియల్మీ ఇప్పటి వరకు మనకి IoT ప్రొడక్ట్స్ తీసుకొస్తుంది. అండ్ దాంతోపాటు మొబైల్ ఫోన్స్ అయితే చాలా తీసుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా ల్యాప్టాప్ తీసుకురాబోతుంది. దీనికి పేరు కూడా డిఫరెంట్గా పెట్టారు. మ్యాక్బుక్ లాగా మియామ్ బుక్ అని పెట్టారు. మియామ్ అంటే ఇది రియల్మీ వాళ్ళ చీఫ్ ట్రెండ్ సెట్టింగ్ ఆఫీసర్ సంథింగ్ ఉంటారు కదా, అతని పేరు. సో అతన్నే బ్రాండ్ నేమ్గా చేసుకొని మియామ్ బుక్ అయితే రాబోతుంది రియల్మీ నుంచి. అండ్ దీంతోపాటు మియామ్ AI స్పీకర్ కూడా తీసుకొని రాబోతుంది. షామి AI స్పీకర్ రీసెంట్ కూడా తీసుకొచ్చినట్టు ఉంది. వీళ్ళు కూడా ఇప్పుడు స్మార్ట్ స్పీకర్ తీసుకొని రాబోతున్నారు మియామ్ మీద. ఇవి కూడా ఎర్లీ ఏప్రిల్ అంటున్నారు కాబట్టి April 1 ఇవి తీసుకొని వస్తారు, ఇవి అనౌన్స్ చేస్తారు. లేకపోతే రియల్మీ C సిరీస్ అయితే April 10 లోపు అయితే రావచ్చు. ఈ రియల్మీ C సిరీస్ దాంతోపాటు ఇవి తీసుకొని వస్తారు. చూడాలి రియల్మీ ల్యాప్టాప్ మరి ఏ స్పెసిఫికేషన్స్తో వస్తుందో. ఇవన్నీ మనకు కొన్ని రోజులు వెయిట్ చేసి తెలుస్తుంది. యశ్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇండిపెండెంట్ రిపేర్ ప్రొవైడర్ ప్రోగ్రామ్ని కొన్ని దేశాలకి 200 దేశాలకు పైగా విస్తరిస్తుంది. ఇది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే యాపిల్ ఆన్లైన్లో టీచింగ్ అయితే ఇస్తుంది. కొన్ని సెలెక్టెడ్ సర్వీస్ సెంటర్స్ చూస్ చేసుకుంటుంది. వాళ్ళకైతే అంటే ఆథరైజ్డ్ లాగా యాపిల్ థర్డ్ పార్టీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ లాగా వాటికి వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తుంది. సో అక్కడ నుంచి మన యాపిల్ ప్రొడక్ట్స్ అయితే వాళ్ళకి జెన్యున్ పార్ట్స్ కూడా పంపిస్తుంది. ఒకవేళ పార్ట్స్ రీప్లేస్ చేయాలన్నా కానీ జెన్యున్ పార్ట్స్ యాపిల్ నుంచి వరకు వస్తాయి. అక్కడ నుంచి రిపేర్ అయితే చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ థర్డ్ పార్టీ యాపిల్ సర్వీస్ సెంటర్స్ని అయితే ఏకంగా 200 దేశాలకు అయితే యాపిల్ అయితే విస్తరింపజేస్తుంది. నెక్స్ట్ మనకి ముఖేష్ అంబానీ మనవడి పుట్టినరోజు సందర్భంగా ఒక 550 రూపాయలు రీఛార్జ్లు ఫ్రీగా ఇస్తున్నామని కొన్ని మెసేజ్లు అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. వీటిని నమ్మొద్దని చెప్పేసి సైబర్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎటువంటి జియో 555 రీఛార్జ్ ప్లాన్స్, ఫ్రీ ప్లాన్స్ అయితే ఇవ్వట్లేదు అంబానీ మనవడి పుట్టినరోజుల సందర్భంగా. సో ఇవన్నీ ఫేక్ మెసేజ్, వీటిని అయితే నమ్మకండి. అసలు పబ్జీ నుంచి పబ్జీ ఇండియాకి రాబోతుంది అని చెప్పేసి ఎన్నో నెలల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ పబ్జీ ఇండియాకి మన గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. పబ్జీ సోర్సెస్ నుంచి గేమింగ్ ఉంటారు కదా, గేమ్స్ ఆడుతుంటారు, గాడ్నిక్స్ అని మీకు తెలిసే ఉంటుంది, TSM ఘాతక్ బాయ్ మీకు తెలిసే ఉంటాడు. సో వీళ్ళందరూ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం పబ్జీకి ఇండియా గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. పబ్జీ ఇండియన్ వర్షన్కి అది తొందరలోనే వస్తుంది. మ్యాక్సిమం ఘాతక్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే 2 మంత్స్ లోపు పబ్జీ మనం ఇండియాలో చూడొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు ఎప్పటి నుంచి ఏ చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ఒక యాడ్ కూడా షూట్ చేశారు వీళ్ళు క్రాంటెన్ డైనమో వీళ్ళందరి మీద, అది కూడా అట్లనే నడిచింది. తర్వాత వస్తుందా అప్పుడైతే ఇంకా దారుణంగా వచ్చేస్తుంది అని చెప్పారు. చూడాలి మరి, ఓన్లీ మోడీ జీకే తెలుసు పబ్జీ ఎప్పుడు వచ్చిద్దో, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. నెక్స్ట్ మనకు ఓమీడియా రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే చిప్ సెట్స్ విషయంలో మీడియాటెక్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే చెప్తూ ఉన్నారు. మీడియాటెక్ ఏకంగా 351.8 మిలియన్ స్మార్ట్ ఫోన్స్కి అయితే వీళ్ళ చిప్ సెట్స్ అయితే
వీళ్ళు ప్రొవైడ్ చేశారు 2020 సంవత్సరంలో. ముఖ్యంగా బ్రాండ్స్ చూసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ చిప్స్ తీసుకుంది షామీ, ఒప్పో, రియల్మీ, శాంసంగ్, వీటి నుంచి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినట్లయితే ఓమీడియా అయితే రిపోర్ట్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి మళ్ళీ రియల్మీ ఆఫ్లైన్ సర్వీస్ సెంటర్స్ని ఇంకా పెంచుతామని చెప్పేసి చెప్తూ ఉంది. అండ్ వీళ్ళు దీంతోపాటు ఫ్లాగ్షిప్ స్టోర్స్, ఫ్లాగ్షిప్ స్టోర్స్ అంటే మనకి వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ మీరు చూసుంటారు కదా, అట్లా ఆ రేంజ్లో ఫ్లాగ్షిప్ స్టోర్స్ లాగా ఏర్పాటు చేసి రియల్మీకి సంబంధించి చిన్న ప్రోడక్ట్ నుంచి ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ వరకు అన్నీ దానిలో అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదొక పెద్ద స్టోర్ లాగా అయితే ఇట్లాంటి ఏర్పాటు చేస్తాం, ఇవి కూడా ఫ్యూచర్లో ఏర్పాటు చేస్తా అని చెప్పేసి రియల్మీ అయితే చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ షామీ నుంచి, షామీ ఎలక్ట్రికల్ కార్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కార్స్ తీసుకొస్తారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే షామీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో అవి ఇండియా దాకా వస్తాయో రావో తెలియవు. ఎలక్ట్రికల్ చిన్న చిన్న స్కూటర్స్, సైకిల్స్ తీసుకురావాలి ఇంతవరకు ఇండియాకి, మరి ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే షామీ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద చేస్తుంది. అండ్ ఎక్కువగా మనకి షామీ నుంచి, షామీ ఈరోజు నిన్న MI 11 సిరీస్ గ్లోబల్గా లాంచ్ చేసింది. అండ్ దాంతోపాటు MI Band 6 కూడా లాంచ్ చేసింది. MI Band 6 చూసుకుంటే ఇది దగ్గర దగ్గర ప్రైస్ 3,800 రూపాయల దాకా ఉంది గ్లోబల్ ప్రైస్ అయితే. NFC వర్షన్ ఉంది, స్టాండర్డ్ వర్షన్ ఉంది. మామూలు చైనాలో అయితే మాత్రం ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. స్టాండర్డ్ వర్షన్ వస్తారు 2,800 రూపాయల దాకా ఉంది, NFC వర్షన్ వస్తారు 3,085 రూపాయల దాకా ఉంది, గ్లోబల్గా మాత్రం 3,800 రూపాయల దాకా ఉంది. ఒకవేళ ఇండియాకి వచ్చినా కానీ మనకి 2,000 నుంచి 3,000 మధ్యలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, దగ్గర దగ్గర 3,000 రూపాయల ప్రైస్లో తీసుకొని రావచ్చు. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే MI Band 6V 1.53 ఇంచ్ యాంబ్లర్ స్క్రీన్తో వస్తుంది, హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, బ్లడ్ ఆక్సిజన్ మెజర్ చేయగలదు, అండ్ స్లీప్ ట్రాక్ చేయగలదు, 30 ఫిట్నెస్ మోడ్స్ అయితే ఉంటాయి. దీంతోపాటు ఇది ఉమెన్స్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఇది ట్రాక్ చేయగలదు. 50 మీటర్స్ వరకు వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, 125 mAh బ్యాటరీతో వస్తుంది, 14 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇది మరి తొందరలోనే గ్లోబల్గా లాంచ్ అయిన ఇండియాలో తొందరలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీంతోపాటు MI 11 సిరీస్ కూడా ఇండియాకి తీసుకొస్తామని చెప్పేసి మనో కుమార్ జైన్ అయితే ట్వీట్లో కూడా మెన్షన్ చేశారు. సో MI 11 సిరీస్ కూడా మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మేబీ ఏప్రిల్లో కానీ లేకపోతే మేలో కానీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీంట్లో మొత్తం 4 మోడల్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ దీనిలో కూడా 4G 5G అని చెప్పి మొత్తం ఒక 5 ఫోన్స్ అయితే మొత్తం దగ్గర దగ్గర వీళ్ళు లాంచ్ చేసింది. MI 11 ప్రో, MI 11 అల్ట్రా, MI 11 లైట్, 4G 5G, MI 11i, మొత్తం 4. అండ్ దీనిలో వచ్చేసరికి మనకి టాప్ ఇన్ మోడల్ వచ్చేసరికి MI 11 అల్ట్రా. MI 11 అల్ట్రాకి అండ్ MI ఏదైతే 11 ప్రో ఉందో వీటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే కొన్ని ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్ సైడ్ డిస్ప్లే వస్తుంది MI 11 అల్ట్రాలో, మీకు చిన్న సైజ్ బ్యాక్ సైడ్ ఇంకో డిస్ప్లే ఉంటుంది. యాంబ్లర్ స్క్రీన్ కూడా 1.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి సంబంధించి మీకు అక్కడ యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ రెండింటిలో పెద్ద డిస్ప్లేనే ఉంటుంది. రెండింటిలో డిస్ప్లే వస్తారు. ఫ్రంట్ 6.8 ఇంచ్ డిస్ప్లే క్వాడ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అండ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్ రన్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కెమెరాలో కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది. రెండింటిలో మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఉంటుంది, కాకపోతే వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి MI 11 ప్రోలో 13 MP కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి 8 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అదే మనం MI 11 అల్ట్రాలో చూసుకుంటే మాత్రం వైడ్ యాంగిల్ కెమెరా 48 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ 48 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీని యూజ్ చేసి మనం 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 10x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు, 120x వరకు స్పేస్ జూమ్, శాంసంగ్ స్పేస్ జూమ్ అంటే మరి డిజిటల్ జూమ్ అని చేయొచ్చు 120x వరకు. ఇట్లా 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ 20 MP కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 67W వైర్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, వైర్ రెండు 67W వైర్లెస్ సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, IP68 వాటర్ రెసిస్టెంట్ అన్నీ ఉంటాయి దీనిలో. మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది, 10W వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. సో ఇవి చేంజెస్ అయితే MI 11 ప్రోకి అండ్ MI 11 అల్ట్రాకి. MI 11 అల్ట్రా డబల్ ప్రైస్లో ఉంది, దగ్గర దగ్గర రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా ఉంది. చైనాలో చూసుకుంటే MI 11 ప్రో వచ్చరికి బేస్ మోడల్ 8GB ర్యామ్, 128GB మోడల్, 55,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. గ్లోబల్గా ప్రైస్ ఎక్కువే ఉంటుంది. ఇండియాలో మనకి ఎంత ప్రైస్ తీసుకొస్తా తెలియదు, ఇండియాలో నాకు తెలిసి 60,000 పైన తీసుకొని రావచ్చు. తీసుకొని వస్తే MI 11 అల్ట్రా వచ్చేసరికి ఏకంగా 102,000 రూపాయలు గ్లోబల్ ప్రైస్, ఇది 102,000 రూపాయల దాకా ఉంది. మరి చైనాలో వచ్చేసరికి 66,000 67,000 రూపాయలు దాకా ఉంది. ఇండియాలో ఇది 70,000 దగ్గర దగ్గర టచ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎంత ప్రైస్లో తీసుకొస్తే మ్యాక్సిమం వారు తీసుకోరు, చూడాలి ఏం చేసేదో షామీ ఎంత ప్రైస్లో తీసుకొని వచ్చిందో. అండ్ ఇక బడ్జెట్లో వచ్చేసరికి MI 11i అండ్ MI 11 లైట్ ఈ రెండు అయితే తీసుకొని వచ్చింది. MI 11i వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది సేమ్ రెడ్మీ K40 ప్రో ప్లస్ ఉంది కదా, దాని గ్లోబల్ వర్షన్ అని చెప్పొచ్చు. ట్రిప్లెట్ ప్రాసెసర్తో వస్తుంది, యాంబ్లర్ స్క్రీన్తో వస్తుంది, 6.67 ఇంచ్ ఫుల్ HD యాంబ్లర్ స్క్రీన్, అండ్ 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 5 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 20 MP కెమెరాతో వస్తుంది, 4520 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ కూడా దగ్గర దగ్గర 55,000 రూపాయలు దాకా ఉంది గ్లోబల్గా. మరి ఇండియాకి ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ MI 11 లైట్ అని చెప్పేసి ఇంకో ఫోన్, 4G 5G మోడల్స్
తీసుకొచ్చారు. 4G వచ్చేసరికి స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుంది. 5G వచ్చేసరికి స్నాప్ డ్రాగన్ 780 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి యామ్లెడ్ స్క్రీన్తో వస్తుంది. 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 5 MP మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరా ఉంటుంది. ఇది 4G మోడల్లో. 5G మోడల్ అయితే 20 MP కెమెరా ఉంటుంది. 4250 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చూసుకుంటే దగ్గర దగ్గర 5000 నుంచి 30000 మధ్యలో అయితే ఉన్నాయి. మరి ఇవి ఇండియాకి తీసుకొస్తారో లేదో, అసలు ఇండియాకి ఏ మోడల్స్ తీసుకొస్తారు ఇవన్నీ వెయిట్ చేసి చూడాలి. నాకే బోర్ కొట్టేసింది ఇది చెప్పేటప్పుడు. మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది అనుకుంటున్నా ఇవి వినేసరికి. ఇదే విధంగా ప్రోకన్ టెక్నోస్ అయితే ఈరోజు ఎప్పుడో రాబోతున్న మొబైల్ సంబంధించి ఒక వీడియో చేసిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వస్తున్న ఫ్రెండ్స్ ఆ వీడియో చూడొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, ఆమె క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్ట్రీమ్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. మియావ్ మియావ్ పిల్లి మిల్కు బాయ్తో పెళ్ళి. యశ్వంత్ యాపిల్ నుంచి యాపిల్ ఇండిపెండెంట్ రిపేట్ ప్రొవైడర్ పెట్టకూడదు. అదే ఐపీఎల్ జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చుంటారు టగ్ అవట్లేదు, రెండు సీట్లు వేసుకొని బులుగుయి, ఒకడు ఎంత ఉంటాడు ఒకడేమో ఎంత ఉంటాడు. యశ్వంత్కి ముఖేష్ అంబానీ మనవాడికి పెళ్లి చూపులు. యాడ చూసిన ఇవే తమ్నేళ్ళు ఉంటాయి. పబ్జి వచ్చేస్తుంది, పబ్జి వచ్చేసింది వచ్చేసింది. ఇదు ఇదు రేపే ఎల్లుండే ఇప్పుడే పక్కన ఇటు ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది తీసుకు తీసుకు. దానికి కూడా బోర్ కొట్టింది. జానీకి కూడా అయిపోయింది, జానీ ఆపేసా. కింద మీకు కట్టుకోండి సబ్స్క్రైబ్ బటన్ కలిసి అందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? Set my heart on fire.